ఎవరు ఉపేక్షించేది లేదు. ఎవరికే వేరే వాళ్ళకి మనం రక్షణగా ఉండి ఎవరైతే ముందుకు వస్తున్నారు వీధుల్లోకి, ఎవరి మీద అయితే మళ్ళీ కేసులు వేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళందరూ కూడా, వాళ్ళు ప్రత్యక్ష దాంట్లో దెబ్బతిన్న వాళ్ళు అన్ని విధాలుగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా. సో అటువంటి పరిస్థితులు అందరం కూడా ఇక ముందుకెళ్ళాలి. ఇదే స్ఫూర్తితో దీనికి మేము సామాన్య ప్రజలకు రక్షక భటుకులు భటులుగా ఉంటాం మేమంతా. తెలుగుదేశం వాళ్ళైతే అయితేనేమి, జన సైనికులు అయితేనేమి, అలాగే మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. మేము ఒకరికొకరికి అండగా ఉంటాం. ఎవరు ఏ చెప్పాను నేను, అది మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే ఒక డిసిషన్లో కావచ్చు, సమన్వయంలో కావచ్చు, ఏదైనా ఎటువంటి లోటు లేకుండా మేము ముందుకెళ్తాం. తప్పకుండా ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తాం. సమయం లేదు, దగ్గరికి వచ్చాం. దగ్గరికి వచ్చేసి 6 నెలలు 5 నెలలు ఎలక్షన్ ఫిబ్రవరి కల్లా వచ్చేయాలి నోటిఫికేషన్. ఏప్రిల్లో ఉంటాయి ఎలక్షన్స్. సో అందరూ కూడా ఒక ఇప్పటి నుంచే సుశిక్షితులైన సైనికులుగా ఒక్కొక్కరిని రాడు తేల్చుకుని ఇవాళ మనం ఈ యొక్క ఎలక్షన్ ని మనం ఈ యొక్క యుద్ధానికి మనం సంసిద్ధులై ఉండాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ కాదు, మీకు మేము ఉంటాం తోడుగా, అండగా, నీడగా, కట్టి రెప్పల అని తెలియజేసుకుంటూ మరొకసారి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఈ యొక్క యజ్ఞంలో ఒక సమితి కావడానికి ఆయన అంతటకు ఆయన సిద్ధంగా ఉన్నందుకు, ఆయన అనుచరగణం ఎవరైతే ఉన్నా అందరూ మన జన సైనికులందరూ అయితేనేమి వాళ్ళు ఒక మాట మీద నిలబడి ఇలా మాకు ముందుకు వెళుతూ ఉద్యమిస్తూ అలాగే ఒకరికొకళ్ళు సహాయ సహకారం అందించుకోవడానికి జరిగిన ఈ యొక్క కలయికకి నా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగుదేశం. అవినీతి అరాచకానికి పాల్పడతారు, వాళ్ళని లెక్క చేయకపోవడం. సో ఇలా మా ఇద్దరిలో ఎంతో స్వారూప్యం ఉంది. అటువంటి ఆయన మొన్న నేను ఇక్కడ ములాఖాతులో నేను ఆయన లోకేష్ బాబు ముగ్గురు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇట్లా ఈ యొక్క ప్రజా ఉద్యమంలో నేను నా సొంతంగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఎవరి ప్రమేయం లేకుండా నాకుగా నేను ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నాను, నాకుగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని ఎంతో హర్షించదగ్గ విషయం. ఇవాళ చాలా కాదు చూస్తే చాలా కాదు, ఎందుకంటే స్వలాభం ఎంతో సొంత లాభాల కోసం చాలామంది ఈ ప్రజాసేవలోకి రావడం, ఈ యొక్క కొన్ని రోజులు కనపడడం, ఎప్పటి నుంచో ఆయన కొనసాగిస్తున్నారు ఈ యొక్క పోరాటం 2014 నుంచి. సరే ఇవాళ ఈ యొక్క ఏదైనా ఒక మంచి పరిణామానికి ఒక అవకాశం, అలాగే పరిస్థితులు రెండూ కలిసి రావాలి.